నిన్ను చూశాం మనం. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అద్దం అంటే కడప రౌడీలు రాయలసీమ గూండాలు అని చెప్పి ఎప్పుడు మాట్లాడాడు ఈ వ్యక్తి. సిగ్గు విడిచి దమ్ముంటే తుళ్ళూరు రా, దమ్ముంటే పోలీసును వదిలి ఇక్కడికి రా అని ఛాలెంజింగ్ చేస్తున్నాడు. నాయకుడు మా నాయకుడు పిలిచేటువంటి స్థాయి నీకు లేదు. ఆయన వస్తే ప్రజాబలం ఎలాగుంటుందో ఒకసారి విజయవాడలో పాదయాత్ర నడిచేటప్పుడు ఈ కృష్ణ వారిది అటు ఇటు ఊగిన సంగతి మర్చిపోయడమే చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రజలు ఆయన వెనుక నడిచేటువంటి జన సమూహానికి వంతెన కూడా అటు ఇటు కదిలినటువంటి సంఘటనలు మనం చూశాం. కృష్ణ వారిదే కాదు, గోదావరి వారిది కూడా అంతా కూడా చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత జనాభా ఎప్పుడో చూడగలుగుతామా అని చెప్పి ఆ జనబలం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నువ్వు పిలుస్తావు ప్రజల్లోకి రమ్మని, నువ్వు ముందు జెడ్ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ నీకు ఎందుకు పెట్టుకున్నావు, ఒకరో ఇద్దరో వాళ్ళ ఫార్మాలిటీస్ ప్రకారం సెక్యూరిటీ తగ్గిస్తే కోర్టుకు పోతావు, ఎవరు భయపడేది, ఎవరు పోలీసులపైన ఆధారపడి బయటకు వచ్చేది అనేది ఒకసారి ఆలోచన చేసుకో. ముందు నువ్వు పోలీసులు లేకుండా తుళ్ళూరుకు పో, ధైర్యం నీకు లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మా నాయకుడు అవసరం లేదు, రాయలసీమ సాంసభ్యుడిగా నేనున్నా, నేను వస్తాను తుళ్ళూరికి, దమ్ము ఉంటే నువ్వు రా, నువ్వు పోలీసులతో రా, నేను పోలీసులు లేకుండానే వస్తాను. రైతుల విషయంలో ఏదైతే ఉందో స్పష్టంగా విధానాలు చెప్తాం, మేము తీసుకున్న స్టాండ్ చెప్తాం. మీరు ప్రలోభాలు పెట్టేటివి, మీరు మభ్య పెట్టే మాటలతో ఏ రకంగా రైతులు మోసపుచ్చేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఆ ధైర్యం నీకుందా? నీకు దమ్ము లేదు, తప్పుదో పట్టించేటువంటి ఆలోచనలు, దుర్మార్గంగా వివరించేటువంటి తీరు, ఎంతసేపు ఏదో ప్రొజెక్ట్ చేసుకునేటువంటి విధానం. నీకు చిత్తశుద్ధి ఉంటే, రైతులపైన ప్రేమ ఉంటే రైతుల సమస్యల గురించి ప్రస్తావించు. నీకు ఏ ప్రాంతం ఏదైనా పర్వాలా, మూడు గ్రామాల్లో నీ బినామీలు ఉన్నారు, నీ పెట్టుబడులు ఉన్నాయనేటువంటి ఆందోళనలు చేస్తున్నావంటే మూడు గ్రామాలకు దిగజారినటువంటి నీ రాజకీయ భవిష్యత్తు సిగ్గుచేటు నీకు.